నా కూతురు ఎలా ఉంది? ఇంకా లేవలేదా? నేను నెక్స్ట్ వీక్ వస్తాను. సరే, వాళ్ళు మాత్రం నువ్వే. సరేనా? అడిగానని చెప్పు. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను లక్ష్మి. నిన్నటి వరకు తను ఎవరో తెలీదు, ఎక్కడుందో కూడా తెలీదు. కానీ ఈరోజు తనే ప్రపంచంగా కనిపిస్తుంది. పిల్లలు పుడతారంటారు, కానీ నిజానికి ప్రేమలే పుడతాయి. ఏదో మాట్లాడాలన్నావు? నేను బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆన్సైట్ అక్కడే వచ్చింది. నిజం చెప్పు. నువ్వు ఎదురుగా ఉన్నంతసేపు అంతా బాగానే ఉంటుంది, కానీ నువ్వు లేనప్పుడే నీకు ఇంకో ప్రపంచం ఉందనే ఆలోచన చాలా భయంగా ఉంటుంది. కలిసే ఉన్నాం కదా. సుమా, ఆ దెబ్బలేంటి? ఏం లేదమ్మా. సత్యం కొట్టాడా? మేడం, కరెంట్ బిల్. సత్యం, ఒక నిమిషం. తనకు దెబ్బలలా తగిలే? ఏమో మేడం, నాకేం తెలుసు. నువ్వే కొట్టుంటావు. ఓయ్, కొట్టినా అని చెప్పినావా? కొడితే కొడతా మేడం, అది నా వ్యక్తిగతం. అయినా అవన్నీ మీకెందుకు? వాచ్మెన్ గా నా డ్యూటీ నేను సరి చేస్తున్నా లేదా అడగండి, సమాధానం చెప్తా. మా పర్సనల్ విషయాలు మీకెందుకు మేడం? వ్యక్తిగతం గురించి ఎవరు అడిగారు? తనకి దెబ్బలు ఎలా తగిలాయని అడిగింది. వెళ్ళామన్నప్పుడు కొట్టడాలుంటాయి సార్, అవన్నీ మా ఇష్టం. ఎక్కువ మాట్లాడుతున్నాం, నీ గురించి తెలియదు అనుకోకు. ఇంతకన్నా మాట్లాడడం నాకు రాదు సార్. ఏం తెలుసు సార్ నా గురించి? మీరంటే ఓ మాట అనేశారు సార్, కానీ అదే మాట నేనంటే పదబెట. ఏంటి సత్యం, చిరాగ్గున్నావు? ఏం లేదన్నా. ఎందుకు సత్యం ఆ గొడవలు? సదా తీరిపోయింది కదా, వదిలేయి. ఆడేవాడా నా నన్ను అనడానికి? ఆడవాడిని పత్తిస్తా, ఆ సెక్రటరీ కానీ ముడ్డెంకాలు చెట్లు ఎట్టుకుని తిరుగుతాడు. నా వంక మట్టు కన్మానంగా చూస్తుండు గాని ఆ నా కొడుకుని అడగాలి, పెళ్ళాంతో ఉంటున్నావా లేక దేంతోనేనా అని. వాళ్ళు వాళ్ళు ఒకటే సత్యం. అయినా నాలుగు గోడల మధ్య ఇష్టంతో ఏమైనా చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టే చెప్పింది కదా. అంటే నాది ఇష్టం కదా? అంతేలే, లేబర్ నా కొడుకును కదా, ఆడికి నాలుగు గోడలున్నాయి, నాకు లేవు, అంతేగా తేడా. నా గురించి తెలిసి అంటాడేంది, అందుకు మండింది. నువ్వేమనుకోకపోతే మాట చెప్పనా? ఒకప్పుడు మంచిగా బతికి చెడ్డ కుటుంబమే కదా, ఇంకా చెడిపోవడం దీనికి. అన్నీ తెలిసి మాట కూడా అనన్న భార్య పాపం జాలేస్తుంది. పైగా కూతురు ఏదన్నా ఆళ్ళే అన్నా, సరితా కనిపించకపోతే గుర్తు కూడా ఉండదు. కనిపిస్తేనే మయ్య ఆస్తులు వేయలేదు కాని ఆడబ్బా ఈ యదవ బలైనతో మటుకిచ్చిపోయాడు. నా వల్లే కదా గొడవలు. అయితే అవ్వని ఎన్నాళ్ళు? నా బుర్ర పనిచేస్తా చెప్తున్నా. నీకోసం గొడవలేంది? అంత ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా.
నాకు తెలుసు నువ్వు నీ గురించి ఆలోచిస్తావు. నాకు సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకుంటాను. బాగుంటాడా? నచ్చితే చేసుకో, నా మీద కోరికున్నప్పుడల్లా చెప్పు, కలుస్తుందాం. నీకెప్పుడు కావాలన్నా ఉంటా. ఇంకెప్పుడు నీకు కనిపించను. ఎవరు వచ్చినట్టున్నారు, ఒకసారి చూసొస్తా. ఎవరు? ఏమో తెలీదు. అయ్యో సారీ అమ్మా, మా మాధవ్ ఫ్లాట్ అనుకుని వచ్చాను. ఇది మాధవ్ ఫ్లాటేనండి? లోపలికి రండి. సంధ్యవేదిరా, అంటే తప్పు చేస్తున్నావో నీకు తెలుసు. చిన్నప్పటి నుంచి నీకేది కావాలన్నా కాదనలేదు, నీకు నచ్చినట్టే ఉన్నావు. ఏ రోజు ఇది మన సంప్రదాయం, మన ఆచారం, మనం ఇలాగే బ్రతకాలని ఎప్పుడూ నేను చెప్పలేదు. కాలంతోనే కదా అని. కానీ కుటుంబం అనేది అస్తిత్వానికి మూలంరా, నువ్వు దాన్నే వదిలేస్తావు అనుకోలేదు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతోందని నాకు తెలుసు. వచ్చి నీ భార్యని తీసుకెళ్ళు. అమ్మకి తగ్గగానే నా భార్యను నేను చూసుకోగలను, నీ భార్య నువ్వు తీసుకెళ్ళు. ముందు అనుకున్నదే కదా ఏదొక రోజు డెసిషన్ తీసుకుందామని, అందుకే నేను వెళ్ళిపోతానన్నాను. ఎక్కడికి వెళ్తావు? బెంగళూరు. నువ్వు బెంగళూరు వెళ్ళిపోయినంత మాత్రాన మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సొల్యూషన్ మాత్రం ఏముంది? పెళ్లి చేసుకుందాం. ఎమోషనల్ డెసిషనా? పెళ్లి చేసుకున్నాక బెంగళూరు వెళ్ళు. ఇప్పుడు ఊరు వెళ్ళొస్తున్నాను కదా, అలాగే బెంగళూరు వస్తాను. లేదా నువ్వే ఇక్కడికి రా. ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా. ఫైన్, లైఫ్ విల్ అడ్జస్ట్. ఆలోచిద్దాం. ఎప్పుడైతే పడుకో.